హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారంటే కాటేరమ్మ టెంపుల్ కర్ణాటకలో ఉన్న పవర్ టెంపుల్ అయితే చాలా నెరవేరుస్తుందండి. అమ్మవారు ఒకసారి మీరు సెట్ చేయండి. ఇంకా ఫుల్ డీటెయిల్స్ అనేది ఇస్తాను వీడియోలో. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోమంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ సంబంధించండి. మీరు చూసుకున్నారంటే ఎంట్రన్స్ అండి. ఆల్రెడీ మా ప్రీవియస్ వీడియోలో మీరు చూసే ఉంటారు, ఇక్కడ స్లిప్పర్స్ పెట్టుకునే ప్లేస్ అయితే ఉంటుంది ఎంట్రన్స్. నెక్స్ట్ చూసారంటే ఇంకా ఇటు సైడ్ అయితే వాటర్ ఉంటుందండి. అట్లు వెళ్ళాలంటే ఇక్కడ లోపల వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ వెళ్ళడానికి ఎంట్రీ చూసుకున్నారంటే ఇక్కడ ఉంటుంది. ఈ ఎంట్రన్స్ అయితే వెళ్ళాలి. ప్రస్తుతానికి అక్కడ వాటర్ లేదండి. ఎక్కువ రద్దీ ఉంటే ఈ ఇక్కడ నుంచి క్యూ లైన్ ఇలా పంపిస్తారండి. ఇదైతే ఇప్పుడు మనం వెళ్తున్నాం కదండి, ఇక్కడ ఎంట్రన్స్ అన్నమాట. ఇది ఎంట్రన్స్లో ఇది సీట్లు వేసేసి ఇక్కడ ఒకవేళ వాన పడితే తడవకుండా ఉండేది దీనికి. ఇది ఒక్క జాగానేనండి ఉండేది. అమావాస్య పాడ్యము అలాంటి టైం వస్తుంది కదండి, అలాంటి టైంలో అయితే ఇక్కడైతే కొంచెం కూడా ప్లేస్ ఉండదన్నమాట. అంటే మేము ఈసారి ట్రై చేయాలి ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ నైట్ స్టే చేసి వీడియో తీసుకోవాలా అనుకుంటా ఉన్నాము. ఖచ్చితంగా మేము నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియో నైట్ వ్యూ ఇక్కడ జనాలు ఎట్లుంటారు అనేది మేము పెడతామండి. తప్పకుండా మా వీడియోని చూడండి కంపల్సరీగా. ఇక్కడైతే చూడండి అమ్మవారిని పెట్టిండారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ అక్కడ లోపలికి పోయి పూజ చేసుకుంటా ఉన్నారు. అదేమోనండి, మేము ఎప్పుడు వచ్చినా ఫుల్ రష్గా ఉంటారు, చాలా రద్దీగా ఉంటారు. 150 రూపాయల టెంకాయ తీసుకోవాలని ప్రతిసారి అనుకుంటాం, కానీ మాకైతే కుదరదండి. ఇదైతే 300 టెంకాయ అండి, 300 రూపాయల టెంకాయ. అయినా అంటే ఫాస్ట్గా వెళ్ళిస్తుంది, క్యూలైన అదంతా ఏమి ఉండదండి. 300, 500 దీంట్లో కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. మనం అక్కడ 300 ఇచ్చి మనం కాయి తీసుకొని ఇడిసి అక్కడ నుంచి మనము అమ్మని దర్శనం చేసుకోవడానికి మనం పోవచ్చండి. చాలా అంటే రష్ ఏమి ఉండదు. ఇదైతే గర్భగుడి అన్నమాట అమ్మని. చూడండి అక్కడ గుడి ఉంది. ఇంకా ఇది 300ది కాబట్టి చాలా ఫ్రీగా వెళ్ళిడుస్తుందండి. మాకైతే ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. చాలా సంతోషము. వీడియో తీసుకునేకి చాలా బాగుందండి. చూడండి ఇక్కడ చిటీలు కట్టిండారు కదా, మనం ఏమన్నా కోరుకొని మన కోరికల్ని అక్కడ చిటీల్లో కట్టేసి వెళ్తే ఆ కోరి నిజంగానే కంపల్సరీగా అది నెరవేరుతుందని ఇక్కడ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు నమ్ముతూ ఉన్నారు. ఇప్పటి నుంచి మేము నమ్ముతూ ఉన్నామండి. నమ్ముతూ ఉన్నాం కాబట్టే ప్రతిసారి అంటే 8 వారాలు మేము ఇక్కడికి పోవాలి అనే పట్టుదలతో మేము పోతా ఉన్నాము. మాకైతే మేము అనుకునింది జరుగుతుందో జరగదో కంపల్సరీగా మేము వీడియోలు షూట్ చేసి పెడతాము. మాకేం జరుగుతుంది, మేము ఏం మొక్కున్నాం అనేది కూడా మేము చెప్తామండి. ఇక్కడ చూడండి, అది అక్కడ టెంపుల్ అంటే అమ్మ వెనకాల వచ్చింది. ఇక్కడ కాయిన్స్ అతికిస్తారనమాట. ప్రతిసారి అంటే అదొక ఆశ అనమాట, అది నిలిస్తే మేము కోరుకుంటా ఉండేది నెరవేరుతుందేమో అనేసి. ఇదైతే రాగి చెట్టు అండి. అదే పిల్లలైతే కానోళ్ళు అయితే ఇక్కడ జోలి కడతారండి. చాలా సత్యం ఉంటుంది, నిజంగానే నెరవేరుతుంది. ఒక్కసారి వచ్చి ట్రై చేయండి. అంటే ఇక్కడ వచ్చి జోలి ఒక్కసారి కొట్టేసి పోతే చాలండి, చాలా మహిమలు గల తల్లండి. నిజంగానే చాలా మేమైతే నమ్ముతా ఉన్నామండి, చాలా నమ్ముతా ఉన్నాం దేవుణ్ణి.
ఇదైతే చెట్టుకు చూడండి, ఇక్కడ పిల్లలు కానోళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కొని జోలి మాదిరిగా కట్టేసి దానికి మొక్కొని పోతారనమాట. అంటే 8 వారాలు వాళ్ళు ఇక్కడికి వచ్చి అంటే కాయ కట్టేసి అక్కడ జోలి కట్టేసి ఒక్కసారి కడితే చాలండి. ఇదైతే మనం క్యూ, ఇది ఏమంటే అంటే మనం ఎన్ని ప్రదర్శనాలు చేయాలా అనే క్యూ అనమాట. ఇది వాళ్ళు చెప్తారండి అక్కడ లోపల మనం ఎన్ని ప్రదర్శనాలు చేయాలా అనేసి. మనం కాయ తీసుకునేసి గుడి నుంచి బయటకు వచ్చేసినాక మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట, అక్కడ పోయి మనము అంటే ఈసారి మేము పోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫస్ట్ టైం పోయిన వాళ్ళు మాత్రమే అక్కడ పోయి అడగాలన్నమాట ఎన్ని ప్రదర్శనాలు చేయాలా అనేది. వాళ్ళు చెప్తారనమాట ఎన్ని ప్రదర్శనాలు చేయాలి మీరు అనేసి. అక్కడ పోయి ఇప్పుడు పోయి మనమేం అక్కడ అడిగే పని లేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము మాకు 108 ప్రదర్శనలు చేయాలా అని వాళ్ళు చెప్పినారు. మళ్ళీ మళ్ళీ మనం వచ్చి ఇక్కడికి అడగలనా అంటే వాళ్ళు వండుకొని, లేదు మీరు వస్తానే అంటే మీరు కాయ తీసుకొని మీరు దర్శనానికి వెళ్ళిడియచ్చు, అమ్మని చూసుకొని మీరు ఆడ చెట్టు దగ్గరకు పోయేసి ప్రదర్శనలు చేసుకోవచ్చు అని చెప్పినారు. ఇక్కడ వచ్చింది డిస్ట్రిక్ అయ్యి ఇస్తారనమాట. డిస్ట్రిక్ అయ్యి 300 అంటే డిస్ట్రిక్ట్ ఎవరికైనా డిస్ట్రిక్ట్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఉంటే కూడా ఇక్కడికి వచ్చి డిస్ట్రిక్ట్ తీసుకోవచ్చు అనమాట. కొంతమంది ఉంటారు కదా అంటే ఒక డౌట్ అనేది ఉంటుంది కదా, డిస్ట్రిక్ట్ ఏమన్నా అయిందేమో మనకి అన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు కంపల్సరీగా ఇక్కడికి వచ్చి డిస్ట్రిక్ట్ తీసుకొని పోతే చాలా మంచిదండి. ఇది చూడండి మొక్కొని మనం దీపాలు అమ్మకి దీపారాధన చేస్తే చాలా మంచిది కదా. చూడండి ఇట్లుంటుందన్నమాట బయట వ్యూ, అసలు చూసేకి 2 కళ్ళు సరిపోవండి. నిజంగానే అమ్మ అంత హైట్లో ఉంటుంది, నిజంగానే అనుకోలేదు ఇక్కడికి వస్తాము అనేసి. మా రాత అంటే దేవుడు మాకు ఇక్కడ రాసి పెట్టినాడు కాబట్టి మేము ఇక్కడ దాకా వస్తుంది. మా ఊరు ఎక్కడో అంది చాలా దూరము, అక్కడి నుంచి మేము ఇక్కడికి వచ్చి అమ్మని చూస్తామని మేము ఎప్పుడూ అనుకోలేదు. ఇది చూడండి, ఇది నిమ్మకాయలతో డిస్ట్రిక్ తీస్తారనమాట. అంటే అక్కడ 300 పెట్టి మనము ప్రతిసారి వచ్చి డిస్ట్రిక్ తీపించుకోనకి అయ్యలేదు కాబట్టి అంటే తక్కువలో కూడా పెట్టినారు. చూడండి ఇక్కడ స్లిప్పులు చూస్తున్నారా, ఇదేమనుకుంటున్నారా, ఫొటోస్ ఉన్నాయి చూడండి. ఏదన్నా మనకు వల్లు బాగాలేదు, మనం ఎక్కువ టాబ్లెట్లు తింటానే ఉండము అయినా మనకు బాగా కాలేదు అంటే అమ్మకు మొక్కుని ఆ టాబ్లెట్లు స్లిప్పులు ఆడు చూడండి ఆడ అతికిచ్చిండారు. ఇదైతే నిమ్మకాయతో డిస్ట్రిక్ తీసేదనమాట అండి. ఇక్కడైతే మనము ఎంతైనా ఇయ్యచ్చు, మన ఇష్ట ప్రకారంగా ఇయ్యచ్చు. వాళ్ళైతే డిమాండ్ చేయరండి ఇంతే ఇయ్యాలా అనేసి. మనము 20 ఇచ్చినా తీసుకుంటారు, 30 ఇచ్చినా తీసుకుంటారు, అది మన చాయిస్ అండి. నిమ్మకాయ అయితే వాళ్ళే ఇస్తారు, వాళ్ళే డిస్ట్రిక్ ఇస్తారు. ఇదంతా చూడండి ఆల్రెడీ డిస్ట్రిక్ తీసి పడేసింది నిమ్మకాయలు. అమ్మకు చూడండి అసలే చాలా ఎండగా ఉంది, అక్కడ ముందరకైతే అస్సలు పొయ్యే అడుగు పెట్టేకి అవ్వదండి, అంత మండుతూ ఉంటుంది అక్కడైతే. ఇక్కడైతే అగ్నిగుండం వేస్తారండి అమావాస్య టైంలో, అది మిరపకాయలతోనే గుండం వేస్తారు. అసలు కొంచెం కూడా కొంచెం అనేది పొగ అనేది రాదండి, కొంచెం కూడా ఘాట్ అనేది రాదు, అంత అద్భుతంగా ఉంటుంది. చూడండి ఇట్లుంటుంది బయట వ్యూ అనమాట. ఇదైతే 150 రూపాయలది టెంకాయ తీసుకునే కన్నా మనం కాయ తీసుకుంటాం కదా, అది 150 రూపాయల క్యూ అనమాట. చూడండి ఇక్కడైతే అన్న డిస్ట్రిక్ట్ తీస్తా అన్నారు. మనమైతే ఇక్కడ నుంచి డిస్ట్రిక్ట్ తీసుకునేసి చూడండి గుండం చాలా లోతుగా ఉంది. మనం ఏమన్నా మొక్కొని కూడా అందులో మనం టెంకాయ వేయచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఏం అక్కడ ఏమి అగ్నిగుండం తర ఏమి ఉండదండి, ఖాళీగా ఉంటుంది. అక్కడైతే అడుగు పెట్టే అవ్వదండి, అంత ఉడుగ్గా ఉంటుంది. అయినా అక్కడ ముందర దాకా పోయి వీడియో తీసుకోవాలనేసి అంత దగ్గర దాకా పోతుంది నేను. చూడండి ఇప్పుడు మాదైతే ప్రదర్శనాలు స్టార్ట్ అయిపోయిందండి. ఫస్ట్ మొక్కనేసి అమ్మని మొక్కనేసి మా ఫస్ట్ ఇంకా మేము స్టార్ట్ చేస్తా ఉన్నామండి. చూడండి మొత్తం 108 ప్రదర్శనాలు చేయాలా. చూడండి అక్కడ మనం మొత్తము అంటే మొత్తం చెట్టు అంతా తిరగాల్సిన అవసరం లేదండి, చాలా పెద్దగా ఉంది చెట్టు, అది మొత్తం తిరగాల్సిన అవసరం కూడా లేదు. ఏదన్నా ఒక కొమ్మ ఉంటుంది చూడండి, వెనకాల కొమ్మలు కనిపిస్తూ ఉన్నాయి కదా అక్కడ కూడా. చూడండి ఇక్కడైతే నవగ్రహాలు అన్నమాట లోపల ఉన్నాయి. ఇక్కడ అమ్మని మొక్క నిడిసి మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేదండి. చూడండి అందరూ పూజ చేస్తున్నారు, లోపలైతే చాలా పూలు అవంతా చాలా వేస్తున్నారు. ఒక్కొక్క చుట్టుకి ఒక్కొక్క పువ్వు వేస్తారనమాట. అంటే పూలు కూడా మనకు బయట కొనుక్కోవచ్చు అండి, బయట మనకి లెక్క కొంచెం ఒక్కొక్కసారి మిస్ అయిపోతుంది కదా, అందుకు పూలు కరెక్ట్గా 108 పూలు తీసుకుంటారు, ఒక్కొక్క పువ్వు అట్లా లోపల వేస్తూ ఉంటారు. చూడండి ఇక్కడ ఎక్స్ట్రా చెట్టు కాకుండా ఎక్స్ట్రా కూడా ఇడిసిండారు. మా ప్రదర్శనాలు అయితే అయిపోయిందండి, మేము 108 ప్రదర్శనాలు అయితే చేస్తుంది. లాస్ట్ మేము ఇంక దిగి వచ్చేసి పైన చేసినాము, పైన చేయొచ్చు అండి ప్రదర్శనాలు, కింద చేయొచ్చు. కింద అయితే చాలా రష్గా ఉంటారు కాబట్టి చెట్టు పక్కల్లో, లోపలైతే కొంచెం ఫ్రీగా ఉంటుందండి, అక్కడ కూడా చేయొచ్చు. అక్కడికి వెళ్తే కానీ తెలిసే లేదండి, మా ప్రదర్శనాలు అయినాక నేను కాయ కడదామనేసి ఈసారి నేను కాయ కడతా ఉన్నానండి. చూడండి అక్కడ స్టాండ్ కూడా ఆడే పెట్టింటారు.
చూడండి, అంటే అంత హైట్కి మన మొక్కు అనేసి గట్టిగా కడతా ఉన్నాము. ఈసారి గినా మేము అనుకోండేది కానీ నెరవేరిపోతే ఖచ్చితంగా మా వీడియోలో చెప్తామండి. నేను ఏం కోరుకుంటుని, నాకు జరిగిందా లేదా, నేను ఎంత దూరం నుంచి వచ్చి మేము ఇంత కష్టపడి ఇంత దాకా మేము 108 ప్రయత్నాలు చేసి అమ్మని మొక్కొని పోయినాము. మేము అనుకుంటా ఉన్నాము, మేము అనుకోండేది ఖచ్చితంగా జరుగుతుంది అనే నమ్మకంతో మేము ఇంత దాకా వచ్చినామండి. అమ్మ నెరవేరుస్తుంది ఖచ్చితంగా. ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి 150 రూపీస్ కౌంటర్. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు చూపించాను కదా, అది వచ్చేసి 150 కౌంటర్ అండి. అమ్మవారి ఆలయం ముందరే ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నారంటే, అంటే దర్శనంకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా కానీ ఆ క్యూ లైన్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే దర్శనం చేసుకునే వాళ్ళు డైరెక్ట్గా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. అది ఫ్రీ దర్శనం అండి. విత్ ఇన్ 5 మినిట్స్లో మీకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ వెళ్ళాల్సి వస్తుందండి దర్శనానికి, విత్ ఇన్ 5 మినిట్స్ అండి. ఎవరు ఉండరు, దర్శనం అయితే అమ్మవారి దర్శనం ఈజీగా జరుగుతుంది, చేసుకోవచ్చు, ఏ ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇంకా నెక్స్ట్ చూసుకున్నారంటే విగ్రహం లెఫ్ట్లో చూసుకున్నారంటే 300 కౌంటర్ ఇక్కడ ఉంటుందండి. ఇది చూసుకున్నారంటే 300 కౌంటర్ లే, ఇక్కడ రద్దీగా అంటే మీకు 500 కౌంటర్ కూడా ఉంది. అది ఇక్కడ పక్కనే ఉంటుంది, పక్కనే ఉంటుంది. ఇది 500 రూపీస్ కౌంటర్ అండి. 300 కౌంటర్లో ఎవ్వరు ఉండరండి, ఏమి ఇబ్బంది పడాల్సిన వాళ్ళు. ఎంతమంది అన్నా ఉంది, 300 ఫ్రీగా ఉంటుందండి, మీరు దర్శనం అయితే చేసుకోవచ్చు. అది ఇక్కడ ఉంటుందండి ఆలయం పక్కనే. ఇంకా చాలా మందికి డౌట్ ఉంటుందండి, 10 మంది పోతారు, కాయ తీసుకునేది ఒక్కరే, అందరూ పోవచ్చా లోపలికి అంటే ఖచ్చితంగా పోవచ్చండి. కాయ ఒకరు తీసుకున్నా మనతో పాటు 10 మంది ఉంటే కూడా మనం దర్శనానికి వెళ్ళిపోవచ్చు 300 టికెట్లో. అంటే ఎక్కడ ఎవ్వరు అబ్జెక్షన్ చేయరు. ఇది బయట వ్యూ అనమాట. మేము దర్శనం చేసుకుని వచ్చేసినాక జాయింట్ వీల్స్ చిన్నపిల్లలకు ఆడుకునేకి చాలా బాగుందండి. అన్ని జాయింట్ వీల్స్ ఉన్నాయి చూడండి. అయితే అంటే అక్కడ దేవుని చూడొచ్చు, దర్శనం చేసుకోవచ్చు. పిల్లలు ఎవరైనా ఉంటే బయట వాళ్ళకి ఇవంతా చూపించండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి అంటే ఎక్కడ చిన్నోళ్ళు ఇది అంటే బాగా ఆడుకుంటారు ఇక్కడ, కానీ ఇప్పుడు దాకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ ఇస్తే మేము ఇంకా మంచి